ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఎప్పుడైనా గాని ఇంత ఇంత డబ్బులు ఎవరి ప్రలోభాలు లేకుండా ఎవరి అజమాయిషి లేకుండా ఎవరి సిఫార్సు లేకుండా ఈ అకౌంట్లలో పడ్డం విన్నారా చూసారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను పార్టీలు చూడం ప్రాంతాలు చూడం రాజకీయాలు చూడం మాకు ఓటు వేసినా లేకపోయినా అల్లకి దేశ చరిత్రలో చెప్పిన మాటకు రెండే రెండు పేజీల మానిఫెస్టో చెప్పిన మాటకు 95% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అనుకుంటుంది సరిగా పుట్టిన నా కొడుకు వీళ్ళలో ఏ పార్టీ వాడైనా ఓట్లేసుకొని పక్కకి ఎడుకో పారిపోడం కాదు జనాల దగ్గరికి రావాల వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల వాళ్ళ దీళ్ళ కోసం రావాల ఇప్పుడు ఏదో చెప్తున్నాడు చంద్రబాబు ఇంత లెక్క ఇచ్చాడు లారీలలో లెక్కలకు వి ఆర్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తావని చూస్తా ఇదే ఎలక్షన్ల ఆరు నెలల ముందు ఏం చెప్పినావు మీ వాళ్ళతో పార్టీ వస్తే కాళ్ళు చేదిలించడానికి ఆరు నెలలు టైం ఇస్తావా అదే ముదుగుబ్బలో చెప్పినా నేను ముట్టి చూడు పొలిమేలు దాటావని గెలిచిన తర్వాత ఆది సినిమా చూసినామా అస్సాం బైల్ అస్సాం బైల్ అత్త అస్సాం బైల్ అది అంత ప్యాకప్ చేసుకుంది నీకంతా వెయిటింగ్ నువ్వు ఎప్పుడు దిగుతావా ఎప్పుడు పార్టీ దిగచ్చు తెచ్చుకుంటావా ఎప్పుడు తిరుగుతావా అని కాస్త కూర్చున్నా నువ్వు చేసే చిల్లర నాకు నువ్వు రెస్పాండ్ కా అలాగే రెస్పాండ్ చేస్తే నీతో పాటు అందరినీ కళాజ్యోతి సెంటర్లో బీజేపీ జనసేన వీళ్ళందరూ కూడా కుప్పారండి సింగిల్ గారండి ఎట్లయినా రాండి ఇబ్బంది ఏం లేదు మీరందరూ కూడా నా క్షమాభిక్ష అడుక్కొని బతుకున్నోళ్ళని చెప్పేసి చెప్పాలా ఎవరు నాకు కారు వేలాలు పంపించిన విషయం చెప్పాలా మీ ఉడిన వ్యాపారాలన్నీ నా దగ్గర చేసేదేగా మీ బతుకులందరికీ తెలిసినది ఇక్కడ మీ బతుకులు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు వస్తాడు పోతాడు ఇంకా కొంతమంది మా ప్రభుత్వం వస్తే ఒక్కోని పిసుకుతాం పిసుకుతాం చంపడానికి సావడానికి ప్రభుత్వాలతో ఎంత సంబంధం ఉంది రాకొట్టుకుందాం అంతే కదా ఉన్నా లేకున్నా కేసులు కదా పెట్టేది ఉన్నా లేకున్నా కేసులే కదా పెట్టుకుంటేది చూసుకుందాం రాండి అది కూడా వస్తే చంపాలన్నా సావాలన్నా ప్రభుత్వాలతో ఏం సంబంధం ఉంటుంది మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోండి గెలిచిన రెండే రెండులకే మీ అతను తెక్కకపోతే నేను మిమ్మల్ని కాపాడనా మీరు చేసిన పాపాలతో మా వాళ్ళంతా గ్రామ గ్రామాన కూడా మిమ్మల్ని ఎంటబట్ట కొట్టాలనుకుంటా కానీ మిక్సి పెట్టండి కావాలేదో అడగండి అయిపోయిన రెండు నెలలకు వెళ్ళిపోతే ఏ ఒక్క తెలుగుదేశం ఫోన్ మీద కానీ మా వాళ్ళ చేయబడింది అని అడగండి మీకు నాయకుడు నాయకత్వం లేని రోజుల్లోనూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పిల్ల పాప కొడుకు గోల చెట్టు చీమ అంతా నాలనుకున్నానే కాబట్టి అది నాది అని కాదనుకున్నప్పుడు ఈరోజు నేను పరిస్థితిలో ఉన్నానంటే దానికి ధర్మవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ప్రజలు మీ అందరికీ కూడా నేను ఏమి చేసినా అది తక్కువ నా కష్టకాలంలో నాకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా
నా వెంట ఉండి మీరందరూ నడిపించడం జరిగింది, నన్ను ముందు పెట్టుకొని నడిపించడం జరిగింది, నాకు అండగా ఉండడం జరిగింది. మీ రుణము నా జన్మత నేను బతుకున్నంత కాలము కూడా మీకు ఖచ్చితంగా రుణగ్రస్తునే ఉంటాను. నేను దానికోసమే గెలిచిన తర్వాత ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప ఊర్లో లేకుండా ప్రతి సందర్భము కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి జనాలకు అందుబాటులో ఉండాలని ఆ రోజు నిర్ణయించుకున్నా. ఎవడు ఏ సందర్భంలో ఎప్పుడు ఫోన్ చేసినా తాగి ఫోన్ చేస్తే తప్ప, ప్రతి సందర్భంలోనూ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేసినా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాను. నా వరకు అయినంత వరకు కూడా నా చేతనే సాయం చేసుకుంటూనే వచ్చింది. ఎందుకంటే నేను ఆ విధంగా మీరు చేసిన సేవకు నేను ఏమి చేసినా కూడా అది తక్కువే. నాకు ఆ విధంగా అండగా నిలిచారు, నన్ను ముందుకు నడిపించారు, నన్ను ఎమ్మెల్యేగా తీసుకొని రావడానికి ముందుకు మీరందరూ కూడా మా నాన్నగారితో మొదలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా మా కుటుంబంతో అనుబంధమై ఉన్నారు. నా రాజకీయ జీవితం ఉన్నంతకాలము కూడా మీ అందరికీ కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సాయం చేసే దిశగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటి హామీ ఇవ్వగలుగుతున్నాను, ఈ కేతిరెడ్డి ధర్మవరం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కార్యకర్తల్ని తల ఎత్తుకునే విధంగా ఉంటానే తప్ప తల తీసుకునే విధంగా ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా వెళ్ళే సమయంలో అందరూ కూడా నిదానంగా వెళ్ళండి బైక్లలో, అందరూ కూడా నిదానంగా ఎదురుగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, అందరూ నిదానంగా భోజనాలు చేసుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి బాధ.